నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ పైడిమరి నాగేశ్వరరావు గారు, శ్రీమతి విజయరాణి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. విజయరాణి గారు, నాగేశ్వరరావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆశ్వేశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ పైడిమరి నాగేశ్వరరావు గారి, శ్రీమతి విజయరాణి గారి ముద్దుల మనమడు చిరంజీవి దర్శన్ జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు దర్శన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటు అమ్మా నాన్నల ఆశీర్వాదం, తాతయ్య నానమ్మ ఆశీర్వాదం, అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ చిరంజీవి దర్శన్ కి జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ పైడిమరి నాగేశ్వరరావు గారికి, శ్రీమతి విజయరాణి గారికి, దీప్తి గారికి, శ్రీ పైడిమరి జగదీష్ గారికి మరియు దర్శన్ గారికి, జయదీప్ గారికి, శ్రీ వజ్రపల్లి రవికుమార్ గారికి, అలాగే సంధ్యారాణి గారికి దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే విజయరాణి గారికి, దీప్తి గారికి, సంధ్యాలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ, మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండు అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ పైడిమరి నాగేశ్వరరావు గారు, విజయరాణి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి బెల్లం పొంగలి, అలాగే పాపడు, రైసు, శామగడ్డ పులుసు, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. ఏంటి ఖాళీ లేదు.